మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. పాకిస్తాన్ ఓ పక్కన ఆర్థిక సంక్షోభంలో ఉంది, ప్రపంచ దేశాలు ఇచ్చే బిచ్చం మీద ఆధారపడుతుంది, ఎఫ్ఏటీఎఫ్ నిబంధనల నుండి బయటికి రాబట్టి కొన్ని లోన్స్ రాబట్టి బ్రతుకుతోంది. అయితే ఇప్పుడే కాదు, రాబోయే 10-15 ఏళ్ల దాకా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, ఏడాదికి $23 బిలియన్ ఎకానమీ నష్టపోయింది. ఎందుకని అంటే, అక్కడ ఈ డాలర్ స్మగ్లింగ్ అన్నది ఒక పెద్ద కార్యక్రమం కింద నడిచింది. చివరికి పాకిస్తాన్ వాళ్ళ స్మగ్లింగ్ని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు నిషేధించే స్టేజ్కి తెచ్చుకుంది పాకిస్తాన్. ప్రపంచ దేశాలు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు క్రమంగా తెగతెంపులు చేసుకుంటున్న దశ. పాకిస్తాన్కి సంబంధించి చూస్తే, రెగ్యులేటింగ్ అండ్ రిస్టోరింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ పాక్ మోర్ డిఫికల్ట్ నౌ. యాజ్ పర్ యూకే బేస్డ్ అంటే బ్రిటన్ బేస్డ్ ఏసీ రిపోర్ట్, పాకిస్తాన్ లాసెస్ అరౌండ్ $150 మిలియన్ పర్ మంత్ ఫ్రమ్ డాలర్ స్మగ్లింగ్ అండ్ ఓవర్ $1 బిలియన్ యాన్యువల్లీ ఫ్రమ్ ఆయిల్ స్మగ్లింగ్. స్మగ్లింగ్నే తమ ఆదాయం కిందకి మార్చుకున్నటువంటి పాకిస్తాన్ స్మగ్లింగ్లకి ఇప్పుడు ప్రపంచ దేశాలు చెక్ పెట్టేటప్పటికి విలవిలలాడటం, గిలగిలలాడడం పాకిస్తాన్ వంతవుతుంది.